For more videos, subscribe to my channel and click on bell icon for new updates and notifications. Hi Indy, good morning. Today maaki baga rain padthund anamata. So meer chusarante enta heavy ga navades ela ante 1 week full rain ga unnamata and temperatures kuda baga down ayyayi. ఇప్పుడు చూడండి మా క్లైమేట్ చూపిస్తాను ఎలా ఉందో. ఎంత టైం బాగా చలిగా ఉందండి. అండ్ డ్రాయింగ్ చూసారా, క్లైమేట్ చాలా చలిగా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసారు అంటే చిన్నపిల్లలు, అంటే 5 నెలల పిల్లల నుంచి ఒక 1 ఇయర్ పిల్లల వరకు ఎలాంటి ఫుడ్ తినచ్చు అంటే, మీకు ఇప్పుడు సెర్లాక్లలో చాలా టైప్స్ వెరైటీస్ దొరుకుతున్నాయండి. సో అవన్నీ మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇదండి, ఇది గర్బర్ ప్రొడక్ట్స్ అండి. మీకు కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు కొనొచ్చు అన్నమాట పిల్లల కోసం, మీరు కొనాలి అనుకుంటే. సో యా, ఇది గర్బర్ ప్రోడక్ట్. అండ్ ఇది వచ్చేసి ఓట్మిల్ పీచ్ యాపిల్ అనమాట. ఇప్పుడు పిల్లలకి ఎలా అంటే, ఇంతకుముందు పిల్లలకి ఓన్లీ పాల పౌడర్స్ అవి ఇవి ఉండేవి, బట్ ఇప్పుడు పిల్లలకి చాలా వెరైటీస్ వచ్చాయి. అవేంటి అంటే మంచి యాపిల్ ఫ్లేవర్స్, పీచ్ ఫ్లేవర్స్, బ్లూబెర్రీస్, ఓట్మిల్, హోల్ గ్రెయిన్, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ వచ్చాయన్నమాట. సో వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలాంటి వెరైటీస్ పెడితే కనుక. సో యా, ఇది వచ్చేసి పీచ్ యాపిల్ ఫ్లేవర్డ్ ఓట్మిల్ అండి. చూసారా, పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ అండ్ ఐరన్ కూడా ఉంటుంది దీంట్లో. సో చాలా బలమైన ఫుడ్ అన్నమాట పిల్లలకి. రోజు ఒక్క పూట ఇది పెట్టారంటే బ్రేక్ఫాస్ట్ కింద చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు. అండ్ కొద్దిసేపు తిన్న తర్వాత చాలా బాగా ఆడుకుంటారు కూడా. సో యా, అది ఒకటి. ఇది కూడా గర్భాగా అండి, బట్ ఆర్గానిక్. చూసారా, ఇది కూడా ఓట్మీల్ సీరియల్. ఇందులో ఏంటంటే ఇంకా ఏమి యాపిల్ ఫ్రూట్స్ ఏమి ఉండవండి, ఓన్లీ ఓట్మీల్, బట్ చాలా బాగుంటుంది. చూసారా, అండ్ దాదర్ వన్ వచ్చేసి ఇది రైస్ బనానా యాపిల్. ఇది చాలా చాలా టేస్టీ ఉంటుందండి. అంటే ముందు మీరు చూసిన యాపిల్ పీచ్ ఓట్మీల్ సింగిల్ ఓట్మీల్ కన్నా ఇది ఇంకా ఫ్లేవర్డ్గా ఉంటుంది, ఎందుకంటే యాపిల్ బనానా అండ్ రైస్ కదా. సో ఇంకా టేస్టీగా ఉంటుంది వాటిలలో. ఇది మా పాప చాలా ఫేవరెట్ సెర్లాక్ అండి. అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా ఇష్టంగా తింటుంది అన్నమాట. సో మీ పిల్లలకు కూడా అలా ఇష్టమైన ఫుడ్ ఉంటుంది. సో తప్పకుండా నా డిస్క్రిప్షన్ బాక్స్లో తెలపండి మీ పిల్లలు ఏది ఇష్టంగా తింటారో. సో నేను కూడా నా పాప కోసం ట్రై చేస్తాను. అండ్ ఇది కూడా గర్బర్ ప్రోడక్ట్ అండి. ఇది చూసారు అంటే ఓట్మీల్ బనానా స్ట్రాబెర్రీ. చూసారా, ఇలా మంచి ఫ్రూట్ ఫ్లేవర్స్లో మీకు చాలా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇంకా మీకు హోల్ గ్రైన్స్, ఓన్లీ సింగిల్ రైస్ అలాంటివి కూడా దొరుకుతాయన్నమాట. సో బట్ నేను మాత్రం మా పాపకి ఇవి ఇష్టంగా తింటుంది కాబట్టి ఇవే ప్రిఫర్ చేస్తున్నాను తన డైలీ బేస్లో. ఏంటంటే ఒక యాపిల్, పీచ్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బనానా, రైస్, ఓట్మీల్ ఇవే ప్రిఫర్ చేస్తున్నాను తనకి. సో ఇదన్నమాట సెర్లాక్ తనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేయడం నేను. ఎందుకంటే చాలా మంది పిల్లలకి ఇడ్లీ దోశ కూడా పెడతారు. నేను 1 డే పెడతాను, నెక్స్ట్ డే వచ్చేసి సెర్లాక్ అలా ప్రిఫర్ చేస్తాను. సో ఇవి తన ఫేవరెట్ కాబట్టి ఇవే నేను డైలీ బేస్లో కొంటూ ఉంటాను. సో మీ పిల్లలకి ఏదైతే ఇష్టపడి తింటారో అవి కొనండి. అండ్ నేను ఈ గర్బర్ ప్రోడక్ట్స్ అన్నీ కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింకప్ చేస్తాను. సో మీరు అక్కడ కూడా కొనచ్చు. ఇక్కడ చూసారు అంటే నేను 1 కప్ రైస్ని కొంచెం షార్టేజ్ చేస్తున్నాను, అంటే లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా. ఈ పిల్లలకి నెక్స్ట్ అన్నం లాగా పెట్టారు అంటే మంచి డైజెషన్ అవుతుంది అన్నమాట. అండ్ ఈ మిల్క్లో చూసారు అంటే నేను 1 స్పూన్ ఆఫ్ బోర్న్విటా యాడ్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి చీరోస్ అనమాట, ఇవి మ్యాపిల్ సిరప్ చీరోస్. అండ్ ఇంకొకటి నేను ఫ్లేక్స్, కార్న్ ఫ్లేక్స్ యాడ్ చేశాను, అంటే అందులో ఆల్మండ్స్ లేవు, జస్ట్ నార్మల్ ఫ్లేక్స్ అనమాట. సో ఇదేనండి నా బ్రేక్ఫాస్ట్.
చాలా సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీరు చూసారంటే ఇది పాప బ్రేక్ఫాస్ట్ అండి. సో తను నిద్ర లేచింది, సో తను తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. సో నేను ముందుగా చూపించినట్లయితే మీకు గర్బర్ రైస్ విత్ బనానా అండ్ యాపిల్ ఫ్లేవర్ చూపించాను కదా, అదనమాట ఇది. సో నేను ఇట్లా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గర్బర్ పౌడర్ని యాడ్ చేశాను, రైస్ పౌడర్ని, అండ్ ఇందులో వాటర్తో మిక్స్ చేస్తాను ఒక నార్మల్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా. సో చూసారా ఇలా ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తే పిల్లలు 10 మంత్స్ బేబీకి ఇట్స్ క్వైట్ ఇనఫ్ అనమాట. ఇంకా కొంచెం 5 మంత్స్ బేబీ అంటే ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం లిక్విడ్ లాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది 10 మంత్స్ బేబీ కాబట్టి దిస్ ఇస్ టోటలీ ఫైన్. చూసారా మా పాపని, హాయ్ హాయ్. అతనికి చైర్ అంటే చాలా బాగా ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు నేను పాప ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. చూసారా తనకి పెడుతూ నేను తినాలి కదా. సో మదర్స్ అంతా ఇంతే కదా. మీకు అనిపిస్తుందా మీ పిల్లలతో ఇలాగే అయి ఉంటుందని? మీకే అనిపిస్తుంది మీ పిల్లలతో ఇలాగే అయి ఉంటుందనేసి, అంటే మదర్ తినకుండా డాటర్స్కి సన్స్కి పెట్టడము ఇలా అనమాట. ఎవ్రీ మదర్ డూస్ దట్ కదా. సో అందుకే మదర్స్ అంతా చాలా గ్రేట్. ఈవెన్ మా మమ్మీ కూడా నాకు చాలా చేశారు. సో రియలీ థ్యాంక్స్ టు మై మామ్. సో మా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. సో పాపకు కూడా పాత అయిపోయింది, ఇప్పుడు తను నిద్రపోతుంది. సో నేను తనకి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి. అండ్ మా లంచ్ వచ్చేసి రోటీ అండ్ క్యాబేజ్ అని చెప్పాను కదా, సో అదే ఉందన్నమాట. అందుకే మీరు చూసారా అంటే పాపకి నేను రైస్ కుక్కర్లో జస్ట్ 1 స్పూన్ అనమాట. అంటే నా మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే ఇది నా మెజర్మెంట్, ఈ కప్పు రైస్ తీసుకుంటాను. ఆ రైస్ అండ్ కొన్ని సీడ్స్ అనమాట, అవి వచ్చేసి పులగమ్మ సీడ్స్ ఉంటాయి కదా అవన్నమాట. అంటే 1/2 టేబుల్ స్పూన్ సీడ్స్ రైస్, 1/2 టేబుల్ స్పూన్ సీడ్స్, 2 వాష్ చేసేసి బాగా కొంచెం సాల్ట్ వేసేసి ఇలా కుక్కర్కి పెట్టేసి 3 విజిల్స్ పెట్టేసి ఆ రైస్ అయిపోతుంది. పులగమ్మ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. చక్కగా నెయ్యిలో పెడితే పిల్లలు చక్కగా తింటారు అండ్ మంచి హెల్దీ ఫుడ్ కూడా. ఇప్పుడు నాకు ఇక్కడ 3 విజిల్స్ అయిపోయాయి. సో నేను అందుకే స్టవ్ ఆఫ్ చేసేసాను. సో అట్లా ఇది కొంచెం ఒక 15 మినిట్స్ దాకా రెస్ట్ చేస్తే కనుక మంచిగా అంటే పొంగల్ టైప్ రైస్ ప్రిపేర్ అవుతుంది. చూసారా ఇదనమాట పులగమ్మ. పిల్లలకైతే ఇంత పేస్ట్ లాగా ఉంటే సరిపోతుంది. 10 మంత్స్ పాపకి ఇలా ఉంటే బాగా తింటారనమాట. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. సో ఇలా పేస్ట్గా వచ్చేస్తుంది. చూసారా ఆ మధ్యలో గ్రీన్ స్ప్లిట్స్ ఉన్నాయి కదా, అవే అనమాట సీడ్స్. బాగా బాయిల్ అయితే ఇలా రైస్లో ఇలా ఉంటుంది. ఇది చక్కగా పిల్లలకి పెడితే మంచి హెల్దీ ఫుడ్ అండ్ ఐరన్ కూడా ఇందులో బాగా ఉంటుంది. చూసారు అంటే మీరు కొంచెం ఇక్కడ కాల్ చేసి తర్వాత ఇక్కడ పెడితే కన్నా ఈ హీట్కి మంచి పూరి టైప్లో పప్పు అవుతుంది అనమాట చపాతి, అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో ఇలా 2 టైప్స్లో మీరు చేసుకోవచ్చు. బట్ నేను ఇవాళ ఏంటంటే జస్ట్ ప్యాన్ మీద మాత్రమే చేస్తున్నాను. ఇక నేను పన్నీర్ స్టిక్స్ చేస్తున్నానండి. పన్నీర్ స్టిక్స్కి ఎలా చేయాలో కావాలి అంటే నా కామెంట్లో తెలపండి, నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఎలా చేయాలి అనేది. బట్ ఇక్కడ నేను ఆల్రెడీ చేసి పెట్టాను కదా, సో ఇక్కడ నేను జస్ట్ ఆ టీకి కుచ్చి పెట్టాను అనమాట. ఇప్పుడు నాకు 375 హీట్లో ఓవెన్ హీట్ అవుతుంది. ఆ ఓవెన్లో 20 మినిట్స్ పెట్టాము అంటే పన్నీర్ స్టిక్స్ రెడీ అయిపోతుందండి. సో నేను ఇక్కడ ఒక్క లిటిల్ ఆలివ్ ఆయిల్ స్ప్రే అయితే అలా స్ప్రే చేశానమాట పన్నీర్ స్టిక్స్ మీద. దానివల్ల ఏంటంటే బాగా బర్న్ అవుతాయి. చూసారా ఇక్కడ నేను ఆల్రెడీ హీట్ చేస్తున్నాను ఓవెన్ని. అది ప్రీ హీట్ అయ్యాక జస్ట్ ఇది ప్లేస్ చేసేస్తాను పన్నీర్ స్టిక్స్ని. ఒక 20 మినిట్స్లో నా పన్నీర్ స్టిక్స్ రెడీ అయిపోతాయన్నా. మీరు కావాలంటే పెప్పర్ పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు. చూసారా చక్కటి రుచికరమైన పన్నీర్ స్టిక్స్ రెడీ. బాగా గోల్డ్ కలర్లో ఉన్నాయి కదా క్యాప్సికమ్, పన్నీర్ అండ్ ఆనియన్స్.
అండ్ ఇక్కడ వచ్చేసి నేను నా హస్బెండ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసి కట్టెడ్ ఆనియన్స్ వేసి కొంచెం అలా సాటే చేసుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్ వేయాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసాను అండ్ బాగా సాటే చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన వెండి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను అండ్ మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా మూత వేసి పెట్టాము అంటే 1-5 మినిట్స్ దాకా అది బాగా బర్న్ అవుతాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు 2 స్పూన్స్ అంటే 2 కప్స్ లాగా పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు ఎందుకు యూజ్ చేస్తున్నానంటే బెండీలో జిగడ ఉంటుంది కదా, ఆ జిగడ అనేది రిమూవ్ చేస్తుంది అన్నమాట. సో పెరుగు అనేది యూజ్ చేస్తే బెండీలో చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది. 1 స్పూన్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తాను అండ్ బాగా మిక్స్ చేస్తున్నాను. సాల్ట్ కూడా తగినంత వేసేసి కొంచెం ఇంకా మూత వేసి పెట్టామంటే 1-10 మినిట్స్లో మీ బెండి కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారా, ఇవాళ మాకి రైనీ అని చెప్పాను కదా, సో ఇవాళ రైన్ బాగా ఎక్కువ ఉందండి. స్టిల్ ఇప్పటికి కూడా రైన్ పడుతూనే ఉంది మాకి. సో నేను నా బేబీ బాగా లేజీ అయ్యాము. నేను ఒక మూవీ అంతా వాచ్ చేశాను ఇవాళ. సో తను కూడా బాగా ఆడుకుంది. సో మామూలుగా అయితే ఆడుకోదు, అంటే కొద్దిసేపు ఆడుకుంటుంది, మరీ ఎక్కువసేపు ఆడుకోదు అనమాట. కానీ ఇవాళ ఏంటంటే బాగా ఆడుకుంది అండ్ నాకు కూడా మూవీ చూడడానికి టైం ఇచ్చింది. సో యా, ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు టైం 7:30 నైట్. సో తను ఇప్పుడు నిద్రపోతుంది. సో నా పని అంతా, నా వర్క్, నా కిచెన్ వర్క్ ఏమైనా ఉంటే అదంతా కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు. అండ్ మీకు ఒక, ఇప్పుడు వింటారు కదా, సో మీకు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలి. సో ఇది సువే స్మూతింగ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అన్నమాట, బాడీ లోషన్. ఇది చాలా చాలా మంచి లోషన్ అండి. ఇందులో వచ్చేసి ఇది రఫ్ స్కిన్కి, డ్రై స్కిన్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి వింటర్లో చాలా వరకు డ్రై స్కిన్ వస్తుంది అండ్ రఫ్ స్కిన్ వస్తుంది అండ్ రెడ్ స్కిన్ కూడా వస్తుంది కదా. సో అలాంటి టైంలో ఇలాంటి ప్రోడక్ట్ యూజ్ చేసామంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మన స్కిన్. అంటే స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వింటర్లో బయటకు వెళ్ళామంటే మాత్రం చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మన స్కిన్ని. సో నేను ఇది ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను, అంటే మా వింటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ కనపడుతుంది. తప్పకుండా మీరు ఈ ప్రోడక్ట్ని వింటర్లో ట్రై చేయండి. సో మీకు కూడా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో యా, ఇది వచ్చేసి కోకో బటర్ అండ్ షీ అండి. చూసారా, సో ఇందులో మీకు చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్లలో దొరుకుతుంది ప్రోడక్ట్. బట్ నేను మాత్రం వాట్ ఐ రికమెండ్ ఫర్ యూ ఈజ్ యూస్ కోకో బటర్ అండ్ షీ విచ్ ఇస్ హ్యావింగ్ ద ప్రోడక్ట్స్. సో ఏంటంటే షీ అండ్ కోకో బటర్లో ఎక్కువ మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఉంటుందన్నమాట. అది వింటర్లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది మన స్కిన్కి. సో నేనైతే తప్పకుండా ఇలాంటి ప్రోడక్ట్స్ ప్రిఫర్ చేయమంటాను. సో యా, ఈ ప్రోడక్ట్ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు, నేను బయింగ్ ఆప్షన్ లింక్ చేస్తాను, అక్కడ కూడా మీరు కొనొచ్చు. లేదంటే ఎక్కడన్నా షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఉంటే మాత్రం అక్కడ కూడా కొనొచ్చు. సో దిస్ ఇస్ ద వన్. చూసారు కదా, ఇవాళ మా డే మొత్తం
మొత్తం బాగా లేసీగా అయిపోయింది. నేను ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయలేదు. సో మేబీ నేను అనుకుంటున్నాను ఓన్లీ బ్రెడ్ డిన్నర్గా ప్రిఫర్ చేద్దామనుకుంటున్నాను. సో పాపకు కూడా సర్లాక్, నేను ఆల్రెడీ చెప్పాను కదా సర్లాక్ అనేసి, సో అది ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను తన డిన్నర్లో. ఎందుకంటే వింటర్లో పిల్లలు చాలా ఎక్కువ తినరనమాట, ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ చాలా చిన్నది కదా, సో వాళ్ళకి అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు. ఈవెన్ ఎక్కువ ఫుడ్ పెట్టామంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వడు, పైగా నిద్రపోరు అనమాట. సో నేను అందుకే నైట్ ఆఫ్టర్నూన్ తన లంచ్ చెప్పాను కదా, లంచ్ రైస్ పెట్టాను. సో ఇప్పుడు నేను సర్లాక్ పెడదాం అనుకుంటున్నాను. సో దానివల్ల ఏంటంటే తనకి నార్మల్ డైజెస్ట్ కావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు అదే పనిగా నేను మళ్ళీ రైస్ పెట్టానంటే తనకి హ్యూజ్ అమౌంట్ అయ్యేసి, సో డైజెస్ట్ చేసుకోవడానికి నైట్ కొంచెం ఏడుస్తారు పిల్లలు. సో ఇలా ప్రిఫర్ చేయండి, మీ పిల్లలకి వింటర్ వచ్చి సరిగ్గా తినట్లేదంటే ఒక్క అంటే ఇప్పుడు లంచ్ కానీ హెవీగా పెట్టండి, లేదంటే బ్రేక్ఫాస్ట్ అయినా హెవీగా పెట్టండి, బట్ డిన్నర్ మాత్రం కొంచెం రెడ్యూస్ చేసి పెట్టండి. అంటే ఇంకా వాళ్ళకి ఆకలిస్తే ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా పెట్టండి, బనానా ఇలాంటివి, ఎందుకంటే బనానా ఫ్రూట్స్ పెట్టామంటే ఇంకా వాళ్ళకి బాగా డైజెస్ట్ అవుతుంది. అదే మీరు రైస్ పెట్టారంటే డైజెస్ట్ కాదు కదా వాళ్ళకి, ఇంకా కొంచెం ఎక్కువ కడుపు నిండిపోయేసి ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ సఫర్ అవుతారనమాట. సో ఇలా మేనేజ్ చేసుకోవచ్చు పిల్లల ఫుడ్ని వింటర్స్లో. సో ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలి అంటే తప్పకుండా నా కింద డిస్క్రిప్షన్ నా కామెంట్స్లో చెప్పండి. పిల్లల ఫుడ్ స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకోవాలో వింటర్స్లో నేను తప్పకుండా మీకోసం వీడియో చేస్తాను, అండ్ తప్పకుండా నాకు చెప్పండి. సో దాన్ని బట్టి నేను వీడియో కూడా చేస్తాను మీకోసం. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. షూర్గా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, బికాస్ పోలరెండు వీడియోస్ మీ సైకి వచ్చేస్తున్నాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ నోటిఫికేషన్ అలా క్లిక్ చేస్తే నా న్యూ అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ ఎవ్రీడే నా లైఫ్ స్టైల్, నా పాప లైఫ్ స్టైల్ ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫాలో అవ్వండి. సో నా ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి బ్యూటీ నేచర్. సో అక్కడ నన్ను ఫాలో అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.